పసిపాప కాపాడమని అర్జించడానికి వస్తే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తారా? ఇదే న్యాయం? మీరు సమాధానం చెప్పాలి. నా ఎస్టీ సోదరి శివలక్ష్మి సాయిరాముల కుమార్తె దేవాంశకకు వైద్యం చేయించమని మీ దగ్గరికి మొరపెట్టుకోవడానికి వస్తే మీరు సాయం అందించకపోగా పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తారా? చెప్పండి, పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తారా? ఇదేం న్యాయం? సాయం కోరడమే వాళ్ళు చేసిన నేరమా? మిమ్మల్ని కలవనివ్వరు. పోలీసు ఆంక్షలు, బారికేడ్లు ఉంటాయి, పర్దాలు అడ్డుంటాయి. మిమ్మల్ని కలవాలి, మీ దగ్గర సాయం పొందాలి అని ఒక బ్యానర్ పెట్టి సాయం అర్థిస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తారా? చెప్పండి, పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తారా? మెదడు ఎదుగుదల లేని, మాట్లాడలేని, చెవుడు వినిపించని, నడవలేనటువంటి దేవాంశిక మీ ముందు ఏం చేయగలుగుతుంది? చెప్పండి, మిమ్మల్ని ఏం చేయగలుగుతుంది? అట్లాంటి పసిపాప కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తారా? మీరు వెళ్ళాక విడుదల చేస్తారా? ఎంఆర్ఓ గారి కార్యాలయం నుంచి ఎవరినో పంపించారని చెప్తున్నారు. ఇప్పటికి ఎన్నో సార్లు కలెక్టర్కి అర్జీలు పెట్టారు, సీఎంఓ కార్యాలయానికి అర్జీలు పెట్టారు, కానీ ఒక్కరు కూడా ఒక్క పాస సాయం చేయలేదు, ఒక పైసా సాయం చేయలేదు. ఈ రోజైనా సరే మీరు ఆ పాపని బతికిస్తారని, ఆర్థిక సాయం చేస్తారని, వైద్యం చేయిస్తారని, ఫిజియోథెరపీకి మీరు అవకాశం కల్పిస్తారని వారు ఎన్నో ఆశలతో ఈ రోజున నా ఎస్టీ సోదరి శివలక్ష్మి తన కుమార్తె కుటుంబ సభ్యులతో వస్తే ఏదో వాళ్ళందరూ కూడా నిరసనకారులాగా, మీ మీదేదో సమ్మె చేసేవాళ్ళలాగానో వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టించారు. మీరు పెట్టించాల్సింది వాళ్ళు పోలీస్ స్టేషన్లో కాదు, మీరు ఆసుపత్రికి పంపించాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, వైద్యం చేయించాలని మేమైతే కోరుతా ఉన్నాం. మీరు తక్షణమే స్పందించండి. మీరు దేవాంశిక కుటుంబానికి ఆర్థిక సాయం చేసి మీకు మానవత్వం ఉందని నిరూపించుకోండి. మీరు మాటల్లో ఏమో నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ అంటారు. మరి ఈరోజు వచ్చిన ఎస్టీ సోదరి, నా ఎస్టీ సోదరి కుటుంబానికి మీరు ఎందుకు అండగా నిలబడలా? వైద్యం కోసం ఎందుకు సాయం చేయరా? చెప్పండి, అధికారులను ఎందుకు పంపించరా? మీ అన్ని కూడా పచ్చి అబద్దాలు, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు మాటలేనా? ఈ వర్గాలన్నీ మీకు ఓట్లు వేయడానికే పనికొస్తాయా? మీ జేబులో డబ్బులే మేమని ఎవరు అడగట్లేదే? ముఖ్యమంత్రి సహాయం నుంచి వారికి సాయం చేస్తే, ఆ పాపకి మెరుగైన వైద్యం అందిస్తే ఆ పాప మంచిగా కోలుకొని అందరి మధ్యలో ఆనందంగా తిరిగేలాగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ తల్లిదండ్రులు అదే కోరుకుంటా ఉన్నారు. ఆ దేవాంశిక తండ్రి కూడా కిడ్నీ వ్యాధితో ఇబ్బంది పడతా ఉన్నారు. వారికి మందులు కొనుక్కోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అయినా ఆ పాప గురించి ఎంతో శ్రమ కోర్చి కష్టపడతా ఉన్నారు. అయినప్పటికీ మీరు కనీసం మానవత్వంతో స్పందించలేదంటే ఇంకా మీరు ముఖ్యమంత్రిగా చేసేది ఏంటని మిమ్మల్ని షూటిగా ప్రశ్నిస్తాము. మీకు నిజంగా మానవత్వం ఉంటే తక్షణమే దేవాంశిక కుటుంబానికి అండగా నిలబడండి, ఆర్థిక సాయం చేయండి, మెరుగైన వైద్యం అందించాలని కూడా ఈ సందర్భంగా మేమైతే కోరుతాము.